ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి దేవుని వాక్ వినటానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని, తరుణాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి ఎంతైనా మనం రుణస్థులమి ఆయన్ని స్తుతించ బద్దులమై ఉన్నాం కదండి. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, కుటుంబంలో పరిస్థితులు? మీరు ఫోన్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్స్ కాల్స్ రిసీవ్ చేసుకొని మీ కొరకు మానక ప్రభుత్వాలు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాం. మీ ఎడల దేవుడు తన కార్యాన్ని, దేవుడిలారా, మన ముందున్న కాలమంతటిలో నెరవేరుస్తాడు. కనుక దేని విషయంలోనూ మనం విచారము, దిగులును చూపించగా దేవుని ఎడల ఒక విశ్వాసంతో దేవునితో సహవాసం చేస్తే ముందున్న కాలమంతా ఆయన కృప మన మీద కుమ్మరిస్తాడని మనం నమ్ముతూ స్తుతిస్తున్నాం. ఏమిటి విశేషాలు? మీ ఏదైనా అవసరతలు ఉంటే మాతో పంచుకోండి. కాస్త రిలేషన్షిప్ దగ్గరగా ఉంటే మనకు మంచిదనే ఆలోచన. ఇందులో నేను తీసుకెళ్ళేది లేదు, మీరు తీసుకెళ్ళలేదు, నా వల్ల మీకు నష్టం లేదు, మీ వల్ల నాకు నష్టమే ఉండదు కదా. ఒక సేవకునితో, ఒక ఆత్మీయ సంబంధమైన సేవకునితో సహవాసం కలిగి ఉండుట అది చాలా ఆశీర్వాదం. చిన్నదానికైనా ఫోన్ చేయండి, పెద్దదానికైనా ఫోన్ చేయండి, పర్వాలేదు. దేవుడి బిడ్డలారా, మీకు అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో అనుకూలంగా ఉండి మీ కొరకు ప్రార్థించడానికి ప్రభు మమ్మల్ని ఏర్పరిచారు. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో కడదాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వించి దీవించింది గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, స్తోత్రాలు. వాక్యంలోకి వెళుతుండగా నాతో నిబిడతో మాట్లాడి మీ మెల్లైన స్వర్మింపజేసి అయ్యా మమ్మల్ని ఒక లోతైన ఆత్మీయ జీవితంలోకి నాయన మమ్మల్ని తీసుకుని వెళ్ళి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మరోసారి స్వాగతం, సుస్వాగతం దేవుని వాక్యంలోనికి. మరోసారి మీ కుటుంబాల్లో అద్భుతాలు, దేవుడు ఆశ్చర్యకార్యాలు రాబోయే కాలం జరిగించునుగాక. మీ చింతన యావత్తు దీవెనకరంగా సంతోషంగా మార్చునుగాక, ఆమెన్. మీ కన్నిటిని దేవుడు నాట్యముగా మార్చునుగాక, ఆమెన్. మీ ప్రార్థనను విని దేవుడు సఫలపరచునుగాక, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, చిరునవ్వుతూ ఉండండి, ఎప్పుడు సీరియస్గా ఉండకండి. సీరియస్ సమయంలో సీరియస్గా ఉండాలి, నవ్వే సమయంలో నవ్వుతూ ఉండాలి. కనుక దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని వాక్యం చెప్తుంది కదా. సంతోషంగా ఉన్నాం ప్రభువును బట్టి ఎల్లప్పుడు మనకు సంతోషమే. ఆయన మరణ పునరుద్ధానాలు మన జీవితానికి ఒక వెలుగుమయం చేసి మనల్ని ఒక సత్యంలో స్థిరపరిచి ఆయనతో సహవాసం చేయడానికి ఆయన కృప అనుగ్రహించిన తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక, ఆమెన్. హల్లెలూయ. దేవుని వాక్యములు కడదాం. ఆది కాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఇస్సాకును గురించిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ఆ దేశం 40 విత్తనం వేసి ఏం చేశాడంట, 100 ఫలాన్ని పొందాడు. యెహోవా అతను ఆశీర్వదించను గనుక ఆ మనుషుడేమయ్యాడు, గొప్పవాడయ్యాడు. కనుక దేవుని బిడ్డలారా, మనము మనకివ్వబడిన కాలంలో, మనమున్న సమయాలలో మనము అలా అభివృద్ధి అవ్వాలి, అలా ఆశీర్వదించబడాలి. అలా మన అభివృద్ధి అవ్వాలి, ఆశీర్వదించబడాలి అంటే ఏమి చేయాలి? విత్తనమును వేయాలి. విత్తనాన్ని వేస్తామో ఆ విత్తనము ఫలించి మనల్ని సంతోషకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తీసుకెళ్తారు. చాలామంది ఈ రోజున విత్తకుండానే ఫలాలు ఫలించాలని ప్రయత్నం చేస్తున్నారు. లేదండి, విత్తనం వేసిన తర్వాతే మనం ఫలిస్తాం. విత్తనం వేయకుండా ఫలాలు ఫలించము కదా. కనుక మన జీవితంలో విత్తనాలు వేయటానికి మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. దేవుడు మన హృదయాల్లో కొన్ని వాక్యమైన విత్తనాలను వేస్తున్నప్పుడు దానిని మనం చక్కగా నాటుకొని ఆ సంవత్సరం, అనగా ఈ సంవత్సరం మనం ఫలించాలి. ఎప్పుడైతే మనము విత్తుకుంటామో ఫలాలు చూస్తాం. విత్తకుండా ఫలాలు చూడలేము కదా. విత్తి అనుభూతి ఎవరుంటారో వారు ఖచ్చితంగా ఫలాలు అనుభవిస్తారు, ఫలాలు ఫలిస్తారు, వారి కుటుంబాలు సంతోషకరంగా, దీవెనకరంగా ఉంటాయని
ప్రభు పేరిట ఆహ్వానిస్తున్నాం. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే కదా విత్తువ అనే ఉపమానము. ఎన్ని భాగాలుగా ఉన్నాయి విత్తువ అనే ఉపమానము? మొదటిది విత్తువాడు వెళ్ళి దేవుని పొలంలో విత్తుతుండగా కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయని రాయబడి ఉంది, త్రోవ పక్కన, కొన్ని ముళ్ళ పొదలో, కొన్ని మన్ను ఎక్కువగా లేని రాతి నేల, కొన్ని మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడినవి కూడా 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించినవి. కనుక దేవుడిలారా, విత్తనం యొక్క లక్షణము ఫలించటమే, ఫలించకపోవటానికి గల కారణము పక్షులు ఎత్తుకొని వెళ్ళి మొదటి విత్తనాన్ని, రెండవ విత్తనం ముళ్ళు విత్తనాన్ని ఏం చేసినవి, దాన్ని అణిచివేసినవి. ఐహిక విచారము మనిషిని ఏం చేస్తున్నాయి, అణిచివేస్తూ ఫలించకుండా, ఫలాల్లోకి వెళ్లకుండా దేవుడిలారా అవి మనిషిని ఆపేస్తున్నాయి. ఐహిక విచారం, ధన మోసము, ఇవన్నీ మనిషిని ఆత్మీయ ఎదగకుండా అణిచివేస్తున్నాయి. మూడవ విత్తనము మన్ను లోతుగా లేని స్థలంలో పడింది, రాతి నేలం పడింది, అనగా మన్ను ఉంది కానీ లోతుగా లేదు, ఎదిగింది, ఫలించింది, లోతుగా వెళ్ళటానికి అడ్డుబండగా ఉన్నాయి, రాయి కనుక ఎండ వేడిమికి ఆ విత్తనము, ఆ చెట్టు ఏమైపోయిందండి, ఎండిపోయింది, వాడిపోయింది. కనుక దేవునిలారా శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనిషి ఎండిపోవడం, మనిషి విశ్వాసి ఫలించలేకపోవటం కారణం ఏంటంటే మన్ను లోతుగా లేదు, ఆత్మీయత లోతుగా లేనందువలన అక్కడ ఫలించలేకపోవటం మనం చూస్తూ ఉన్నాం. కదా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనిద్దాం, మంచి నేల పడిన విత్తనము 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీ ఫలం ఎంత 30 దంతలేనా, ఈరోజు నీ ఫలం ఎంత 60 దంతలేనా, ఈరోజు నీవు ఎలా ఫలిస్తున్నాం దేవుని బిడ్డలారా గమనించండి, 100 దంతలుగా ఫలిస్తున్నామా? మనం ఫలించాలనేది దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క అభిష్ట కొన్ని మాటలు వాక్యాలు ధ్యానం చేస్తూ కొన్ని లోతైన సత్యాలు ధ్యానించాలి. ఆ లోతైన సత్యాల ప్రకారం మనం జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి, అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుచు సంవత్సరములను శాంతినికు కలుగు చేయును. ఏవి మనకు దీర్ఘాయువునిస్తాయి, సుఖ జీవనముతో గడుచు సంవత్సరాలు ఇస్తాయి అని మనం గమనిస్తే 3వ అధ్యాయం 1వ వచనం రాయబడింది కదా, నా కుమారుడ నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకునము. ఏమిత్తుకోవాలి మన హృదయంలో? దేవుని ఆజ్ఞలు, దేవుని ఉపదేశములను ఎప్పుడైతే విత్తుకుంటావో అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుపు సంవత్సరాలు ఇస్తాయి. ఏమిస్తాయి? సుఖ జీవంతో గడుపు సంవత్సరాలు, దేవుని ఆజ్ఞలు, దైవసేవకుడు చెప్పే ఉపదేశమును నీ మనస్సులో ఉంచుకొని దాచుకొని హృదయపూర్వకంగా వాటిని వెంబడిస్తే సంవత్సరాలు ఇస్తాయి. ఎలాంటి సంవత్సరాలు? సుఖ జీవనంతో గడిపే సంవత్సరాలు నువ్వు అనుభవిస్తావు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మన హృదయంలో విత్తుకోవటానికి, నాటుకోవటానికి మన హృదయాలను సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుని చున్నాం. సామెత 9వ అధ్యాయం 11వ వచనం, నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికమవును. ఎప్పుడు నీకు దీర్ఘాయువు కలుగుద్ది? ఎక్కువ సంవత్సరాలు నీవు జీవించి సుఖంతో ఉంటావు దేవుని వలన. దేవుడు లేకపోతే, వాక్యం లేకపోతే, దేవుని సన్నిధి లేకపోతే నువ్వు సుఖంగా జీవించలేవు. ఈ సంవత్సరము, రాబోయే సంవత్సరము నీ ఆయుష్కాలంలో నువ్వు సుఖముగా సంతోషంగా జీవించాలని నువ్వు ఆశించినట్లయితే ఏం చేయాలి? మనకు దేవుడు అవసరం. అందుకే ఏమని రాయబడింది ప్రసంగ గ్రంథంలో మాట రాయి 12వ అధ్యాయం అందరికీ పరిచయమైన భాగమే, దుర్దినములు రాకమునుపే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను సర్వస్మరణకు తెచ్చుకొనుము. చూసారా, దేవుడు అవసరం. బాల్యములోనే, యవన ప్రాయములోనే, చిన్న వయసులోనే దేవుని స్మరించు. ఎందుకంటే దుర్దినాలు రాకుండా రాకముందే వచ్చినా దేవుని స్మరిస్తూ యేసయ్యని దేవుని తెలుసుకొని ఆయన అడుగుజాడలు నడిస్తే వచ్చినా వాటిలో మనం సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని
దేవుడు కలగ చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఏమని రాయబడింది అక్కడ? వాన వెలిసి మరలా మేఘము రాక మునిపే, అనగా వాన పడింది ఆగిపోయింది, మరలా మేఘాలు రాక మునిపే, శ్రమ రాక మునిపే, కష్టము రాక మునిపే, దుఃఖము రాక మునిపే, మనం ఏం చేయాలి? దేవుని తెలుసుకోవాలి. ఆయన రక్షకుడు, ఆయన మనల్ని విమోచించేవాడు, ఆయన మనల్ని కాపాడేవాడు, ఆయన మనల్ని ఆశీర్దించేవాడు. ఇదిగో నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టి తన రక్తము కార్చి మరణించి మూడేదని తిరిగి లేచి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చి ఒక రక్షణ కార్యమును సిద్ధపరిచి ఇదిగో నిన్ను పిలుస్తున్నాడు, నీకు ఈయన అవసరము, ఏ విత్తుకోవాలి రోజున నువ్వు? ఏసయ్యని నీ హృదయంలో విత్తుకున్నప్పుడు విత్తుకున్న ఇస్సాకు ఆ సంవత్సరం ఏం చేశాడంట? నూరంతలు ఫలించాడు. యహో అతను ఆశీర్దించాడు, అతడు అభివృద్ధి అయ్యాడు. కనుక దేవుని వాక్యాన్ని విత్తుకోవాలి, దేవుని సన్ని విత్తుకోవాలి. దేవుని వాక్యంలోకి వెళదాం. దేవుని విడలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిద్దాం. లూకా రాసిన సువార్త 2:37 24 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయ విడవక ఉపవాస ప్రార్థనతో రేయింపగలు సేవ చేయుచుండెను. ఎవరి మీ ఆషేరు గోత్రికురాలు పెనియోలు కుమార్తె అయిన అన్న వారికి ప్రవక్తుండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచిన దాయి. ఏం చేస్తుంది ఆమె? దేవుడి దారా 84 ఆమెను ఆమె ఏం చేసింది? ఆమె మందిరంలో దేవుని కొరకు తను తాము ఇత్తుకున్నది. 7 పెనిమిడితో సంసారం చేసింది. తరువాత నుంచి దేవుడిలారా తన జీవితం అంతా మందిరానికే సమర్పించేసుకుంది, సేవకు సమర్పించేసుకుంది. సేవకుడితో పరిచర్యలో, సేవకుడితో సువార్త విషయంలో, సేవకుడితో కలిసి దేవుడిలారా దేవుని పనులు తను తాను విత్తుకున్నది ఎవరామి? ఆషేరు గోత్రికురాలు పెనీయేలు కుమార్తె అయిన అన్న అని ఒక ప్రవక్తి. దేవుడు నీకు ఇస్తున్న ఆయుష్కాలాన్ని, దేవుడు నీకు ఇస్తున్న ఆరోగ్యాన్ని, దేవునికి ఇస్తున్న స్థితిని దేనికి ఉపయోగిస్తున్నావు? దేవునికి వాడుతున్నావు? ఇస్సాకు ఏం చేశాడు? ఆ సంవత్సరం తన వాడై విత్తనం వేసి నూరంతలు ఫలించాడు. ఈరోజు నీవే ఒక విత్తనముగా మందిరంలో నాటబడాలి. నిన్ను నువ్వు నాటుకోవాలి దేవునిలో. దేవుల్లో నాటుకోవటానికే దేవుడు నీకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు, దినాలు ఇస్తున్నాడు, సంవత్సరాలు ఇస్తున్నాడు. ఈరోజైనా మారు మనసు పొంది నీవు దేవుని నాటుకుంటావా? దేవుని వాక్యం చూద్దాం. లూకా రాసిన సువార్త 12:19 దేవుని వాక్యాన్ని గమనిద్దాం. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించమని చెప్పుకొందుననుకొని. అక్కడ ఒక వ్యక్తి అనేక సంవత్సరాలకి ఏం చేశాడట? ఆస్తిని కూర్చుకున్నాడు. కూర్చుకొని ఏమంటున్నాడు? నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించు, నీ కొరకు అనేక సంవత్సరములు ఆస్తిని కూర్చుకొని ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు? అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. తను తన జీవితంలో తన ఆయుష్కాలు ఏమెత్తుకుంటున్నాడు? ఆస్తిని ఎత్తుకుంటున్నాడు. తన ప్రాణంతో తను ఎత్తుకున్న దాన్ని చూసి మాట్లాడు, నా ప్రాణమా నీ కొరకు ఏమి ఇత్తేను చూడు. మనసు పెట్టండి, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఎలా విత్తుకుంటున్నావు? ఎక్కడ విత్తుకుంటున్నావు? దేని కొరకు విత్తబడుతుంది? దేవుడిలారా అక్కడ రాయబడిన మాట 21వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగేనని చెప్పాను. వెర్రివాడు ఎవరు? వెర్రివాడు దేవుడిలారా ఆస్తిని కూర్చుకొని, ఆస్తిని విత్తి తనలో ఉన్న తన ప్రాణంతో ఆస్తితో సంతోషించాలని ఆశిస్తున్నాడు. ఈ రాత్రే, ఈ రోజే నీ ప్రాణం అడిగితే నువ్వు సిద్ధపడినవి, నువ్వు విత్తినవి ఎవరి అవుతాయి? అన్నా అలా విత్తలేదు. ఆమె అన్న ఏమి విత్తుకుంది? తన జీవితాన్ని మందిలో నాటుకుంది. పైసలాడు హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఏమిటి? నీ ఆలోచన ఏమిటి? ఎక్కడ విత్తుకుంటున్నావు నీ జీవితాన్ని? ఏ సమయంలో ఎలా ఉన్నావు? దేవుడు నీకు ఆయుష్కాలాన్ని పెంచుతున్నాడు. ఎందుకు పెంచుతున్నాడు? గమనించారా? నువ్వు ఏం చేస్తున్నా ఆయుష్కాలు ఎందుకు పెంచుతున్నాడు?
మీకు ఒక విషయం చెప్తాను. 13వ అధ్యాయం లూకా సువార్తలో ఒక సందర్భం ఉంది, చూడండి 8వ వచనం చదువుతున్నాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి వెరువు వేయమట్టు వరకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరే లేనిడలా నరికించివేయమని అతనితో చెప్పాను. యాడో త్రోవ పక్కన ఒక చెట్టును తీసుకొచ్చి కంచిగల తోటలో నాటి దానికి ఒక వ్యవసాయకుడిని పెట్టి వచ్చే సంవత్సరం వస్తాను, ఇది ఫలిస్తుంది, దానికి కాయలు తినాలని ఆశిస్తున్నానని వెళ్ళిపోతే ఆ పనివాడు యజమాడు ఇచ్చిన ఆ మొక్కను నాటి సాగు చేసి నీళ్లు పెట్టి శ్రద్ధ కలిగి దాన్ని చక్కగా పెంచాడు, ఎలా ఉన్నది, పచ్చగా ఉంది. తిరిగి సంవత్సరాన యజమానుడు వచ్చేలేకే పచ్చగా నాశించాడు, ఫలాలు ఉన్నాయో చూస్తే చెట్టు పచ్చగా ఉంది కానీ ఫలాలు. అలా 3 సంవత్సరాలు గడిచింది. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చిన ధనాన్ని, దేవుడిచ్చిన కృపను వాడుకుంటూ నీవు పచ్చగా ఉన్నావే కానీ దేవునికి ఫలాలు ఇచ్చే అనుభవంలో నువ్వు లేవు. ఆషేరు గోత్రికురాలైన ఆ స్త్రీ అన్న అలా లేదు. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి 84 సంవత్సరాలు దేవుని మందిరంలో ఆమె నాటుకుంది తన దానం. ధనవంతుడు అలా కాదు, ఆయుష్కాలం అంతా డబ్బు సంపాదించడానికి నాటుకున్నాడు తన జీవితాన్ని. ఎవరి కోసం నీ ధనం, నువ్వు సంపాదించిన ఆస్తి ధనం ఈరోజు వెర్రివాడా, నీ ప్రాణాన్ని దేవుడు ఎవరు అవుతాయి? ఈ సేవకుడు అడ్డుపడి 3 సంవత్సరాల నుంచి కాయ కాయట్లేదు, ఫలించట్లేదు, ఇది ఎలా నేల వ్యర్థమైపోతుంది, ఈ చెట్టు నరికించేయమన్నాడు యజమానుడు. తోటమాలి బతిమిలా, ఈ సంవత్సరాన్ని ఉండనివ్వయ్యా, లోతుగా తవ్వుతా, ఎరువు వేస్తా, శ్రద్ధ కలిగి పని చేస్తా, ఫలించిందా, ఫలించింది, లేకపోతే నరికించేద్దాం. ఒకవేళ ఇలాంటి అనుభవాలు నువ్వు ఉన్నావేమో, ఫలించలేదు గనక సేవకుడు నీ పక్షాన బతిమలాడుతున్నాడు, ఈ సంవత్సరం ఫలిస్తే నువ్వు ఫలించాలని, ఈ సంవత్సరం అన్న నువ్వు అలా ఫలించాలని దేవుడిని ప్రేమించి ఆయుష్కాలను పొడిగించి దినాలను ఆశాలను పొడిగిస్తున్నాడు ఈ సంవత్సరం. ఎందుకో తెలుసా, నీకోసమే. ఈరోజైనా మారు మనసు పొంది, ఈరోజైనా పశ్చాత్తాపడి ప్రభువులోకి రా, దేవుని వాక్యంలో కడదాము. దేవుని బిడలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఇశ్రాయేలు 18 సంవత్సరాలు మోయాబు రాజునకు దాసులైరి. ఎవరు ఇశ్రాయేలీలు? వాగ్దానము కలిగిన ప్రజలు, దేవుని బిడ్డలు, ప్రార్థనలకించే దేవుని సన్నిధిలో ఉన్నవారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడు ఇశ్రాయేలు దేవుడు, విడవని ఎడబాయిన దేవుడు. ఎన్ని వాగ్దానాలు, ఎన్ని నిబంధనలు ఉన్నాయి వారికి, ఇవన్నీ కలిగిన ఇశ్రాయేలు ఎక్కడున్నారంట? ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులయ్యిరి. ఎందుకని? దోషం, పాపం, దోషము, అపవిత్రత మనిషిని అనేక సంవత్సరములు చీకట్లో ఉంచేస్తుంది. దోషము, అతిక్రమములు మనిషిని శాపాలు అనేక సంవత్సరాలు బంధించేస్తాయి. ఈ రోజున నువ్వు అలా బంధించబడి ఉన్నావేమో, ఈ రోజున నువ్వు అలాంటి బంధకాలు ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ బంధకాల్లో నుంచి బయటికి రావడానికి ఈరోజు నువ్వు ప్రయత్నం చేయి. పాపాన్ని విత్తుకోవటం ద్వారా, దోషాన్ని విత్తుకోవటం ద్వారా బందీ అయిపోయారు ఇశ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులయ్యిరి. ఎవరికి దాసుడుగా ఉన్నావు? ధనానికి దాసుడుగా ఉన్నావా? ఆస్తికి దాసుడుగా ఉన్నావా? తిండికి దాసుడుగా ఉన్నావా? వస్త్రాలకు దాసుడుగా ఉన్నావా? పాపానికి దాసుడుగా ఉన్నావా? నేత్రాశకి దాసుడుగా ఉన్నావా? ఒక అమ్మాయికి దాసుడుగా ఉన్నావా? శరీరాశకి, శరీర కోరికలకు దాసుడుగా ఉన్నావా? దాసుడుగా ఉండి విడిపించుకోలేక సతమతమైపోతున్నావా? ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనసుని, నీ తలంపుని, నీ హృదయమును ఆయన చెప్పగలిగితే నిన్ను పట్టి ఉన్న దాస్యం
ఏ దాస్య కాడి కింద చిక్కుకున్నావో, ఏ కబంధ హస్తాల్లో బంధించబడ్డావో ఉన్నావో, దేవుడు విడిపించడానికి సమర్థుడు శక్తిమంతుడు. ఇప్పుడు ఆ విడుదల ఆత్మ నిన్ను ఆవరించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు బంధించబడి ఉన్నారు, అయితే వారికి విడుదల ఎప్పుడు కలిగింది? కింద చూడండి, ఇశ్రాయేల్ యెహోవాకు మొరపెట్టగా బెన్యామీయుడైన గేరా కుమారుడు యెహూదును రక్షకునిగా వారి కొరకు యెహోవా నియమించెను. చూశారా దేవుడిలారా ఏం చేశారు? వారు మోయాబు రాజు చేతిలో బందీగా ఉన్నారని గ్రహించి వారు తమను తాము దేవుళ్ళు విత్తుకోవటానికి మారు మనసు పొందారు, మార్పు చెందుతున్నారు. ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, క్రియలు మార్చుకొని ప్రభు వైపు తిరిగారు, మొరపెట్టారు. ఏం జరిగింది అక్కడ? దేవుడిలారా, దేవుడు వారి కొరకు ఏం చేశాడంట? ఒక రక్షకుని లేపాడంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుడు అలా వారు రక్షకు లేపి ఇశ్రాయేలు ఏం చేశాడు చూడండి. దేవుడిలారా 29వ వచనం, ఆ కాలంలో వారు మోయాబీయులలో బలమగల సూలైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి, ఒకడును తప్పించుకోలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలు చేతి కింద అణచబడగా దేశము 80 సంవత్సరములు నెమ్మదిగా ఉన్నది. ఎన్ని సంవత్సరాలట? 80 సంవత్సరములు దేశం ఎలా ఉందంట? నెమ్మదిగా. కారణం ఏమిటి? ఓ, ఇక్కడ వాక్యంలో ఏమి రాయబడి ఉంది? 14, ఇశ్రాయేలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులై ఉన్నారు. మోయాబు రాజు కింద దాసులుగా ఉన్నారు. ఆ దాస్యమనే కాడి కింద అల్లాడిపోతున్నారు. ఆ దాస్యమనే కాడి కింద నలిగిపోతున్నారు. ఆ దాస్యమనే కాడి కింద వారు ఏం చేస్తున్నారండి? అయ్యో, శ్రమ పడిపోతున్నారు, కష్టపడిపోతున్నారు. దేవుని వైపు తిరిగారు. ఎప్పుడైతే దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారికి ఒక రక్షకుని లేపాడు దేవుడు, ఎన్ని సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు దేవుడు? 80 సంవత్సరాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించారా దేవుడిలారా, ఈ సంవత్సరము నిన్ను నీవు దేవుళ్ళో విత్తుకో. ఈ సంవత్సరం ఎప్పుడైతే నిన్ను నీవు దేవుళ్ళో విత్తుకుంటావో నీకు జయమే. ఎలా ఉంది ఇక్కడ ఏం రాయబడి ఉంది? అణచబడ దేశము 80 సంవత్సరం నిమ్మలగా ప్రశాంతంగా. ఏ కాలానికి ఆ కాలపు ఫలాలు, పిల్లలు పుడుతున్నారు, ఎదుగుతున్నారు, సంతోషం, సమాధానం, వస్త్రానికి తక్కువ లేదు, ఆహారానికి తక్కువ లేదు, శత్రు భయం లేదు, రోగం గురించిన భయం లేదు. దేవుడు ఎలా ఉంది వాతావరణం? సస్యశ్యామలుగా ఉన్నది. కృప వెంబడి కృప నిత్యము దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ 80 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు నెమ్మది. ఈ సంవత్సరం నీకు నెమ్మది కావాలా? నీ ఉద్యోగంలో నెమ్మది ఎలా ఉన్నా? నిమ్మలంగా అంటే ఎక్కడా హెచ్చు తగ్గులు లేవు, శోధనలు లేవు, కష్టాలు లేవు, తుఫానులు లేవు. ఆనాడు సముద్రమును గద్దించగాలి కానీ నిమ్మళమైనట్టుగా జీవితాల్లో నిమ్మళము, నెమ్మది, సంతోషం నీ కుటుంబంలో కలగాలంటే దేవుని బిడ్డలారా అలాగే న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుతున్నా. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయులు రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వాని రక్షించెను. చూడండి ఇక్కడ ఎవరిని లేపాడు? ఇశ్రాయేలు తిరిగి దేవునికి మొరపెట్టగా ఒక వ్యక్తిని రక్షకునిగా లేపాడు. ఎవరైనా ఒత్నీయులు లేపగా దేవుడు అతని ద్వారా ఇశ్రాయేలు రక్షించాడు. 11వ వచనం చూస్తే అప్పుడు 4 సంవత్సరములు దేశం నెమ్మది పొందెను. ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు నెమ్మది పొందారు. దేవుని తిరిగినప్పుడల్లా, దేవుని సెల్లో తమను తాము ఎత్తుకున్నప్పుడల్లా, దేవుని సెల్లో మరపెట్టినప్పుడల్లా, వాళ్ళు పశ్చాత్తాపడి దేవుని తిరిగినప్పుడల్లా దేవుడు ఏం చేశాడు? ఎవరో ఒకళ్ళ ఆత్మీయులు లేపి, రక్షకులు లేపి వాళ్ళకి నెమ్మదిని, సంతోషమును, సమాధానం కలిగి చేసేవాడు. ఈ రోజున ఈ వాక్యం నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నెమ్మదిని, నిమ్మడ ఏర్పరుస్తుంది. ఏ ఆయన వైపు తిరిగి, దేవుని వైపు తిరిగితే సంతోషం, దేవుని వైపు తిరిగితే సమాధానం, దేవుని వైపు తిరిగితే
ఆనందం దేవుని వైపు తిరిగితే మన జీవితాల్లో వెలుగు కలుగుద్ది. కనుక దేవుని బిడ్డలారా, ఆ సంవత్సరం ఉందన్నవాడై, ఆ సంవత్సరం ఉన్నవాడై ఇస్సాకు ఏం చేశాడండి? విత్తనము విత్తి ఏం చేశాడంట? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విత్తనము విత్తి ఏం చేశాడు? నూరంతలుగా ఫలి. యెహోవా అతనిని ఆశీర్వదించాను గాక, అతడు గొప్పవాడాయను. యెహోవా ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? దేవుడు ఆ వ్యక్తిని గొప్పవాడుగా చేయడం గల కారణం ఏంటి? ఆ సంవత్సరం ఇస్సాకు ఏం చేశాడండి? విత్తనం విత్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు ఎప్పుడైతే రాజు కింద బానిసలుగా ఉన్నారని తెలుసుకున్నారు, తమ తాము దేవుళ్ళు విత్తుకున్నారు, దేవుడు తమ కొరకు రక్షకుని లేపాడు. ఏం జరిగిందంట? 80 సంవత్సరాలు నిమ్మలంగా హాయిగా బ్రతికారు, సంతోషంగా స్తుతించారు, సంతోషంగా దేవుళ్ళు కొనసాగారు, సంతోషంగా ప్రభుని ఆరాధించారు, సంతోషంగా తమ జీవితాలు గడు. ఈ రోజున ఈ సంవత్సరం దేవుడు రాబోయే సంవత్సరం కానీ గత సంవత్సరాలు కానీ ఆయుష్కాలంలో నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపార జీవితంలో, నీ చదువులో, నీ ఉద్యోగంలో దేవుని బిడ్డ, చెల్లి సహోదర, యవని బిడ్డ, తల్లిదండ్రులారా, పిల్లలు కలిగిన తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. నెమ్మది ఈ సంవత్సరం కావాలంటే నీ జీవిత కాలంలో నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, శత్రు మధ్యలో ఉన్నా, ఆటంకాల మధ్యలో ఉన్నా, అభ్యంతరాల మధ్యలో ఉన్నా, నిందల్లో ఉన్నా, అవమానంలో ఉన్నా, రోగముల మధ్యలో ఉన్నా, డాక్టర్ల చేతుల్లో ఉన్నా, డాక్టర్ల చేతులు వదిలేసిన, నువ్వు విత్తనాన్ని విత్తుకుంటే ఫలిస్తావు. నువ్వు విత్తనాన్ని విత్తుకుంటే ఫలిస్తావు. ఇప్పుడు దేవుని వైపు తిరుగు, మారు మనసు పొందు. అయ్యా, నన్ను నేను విత్తుకుంటానయ్యా, నాకు నెమ్మది కలిగించి నిమ్మడపరచు. సాతాను చెలరేగుతుంది, నన్ను నిమ్మడపరచు అని నువ్వు దేవుని వైపు తిరిగి చిన్న ప్రార్థన చేయగలిగితే ఇదిగో దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. ఇశ్రాయేలుకి నెమ్మది కలిగేసి నిమ్మడపరిచిన దేవుడు నీ జీవితంలో నెమ్మది నిమ్మడపరచబోతున్నాడు. నువ్వు నమ్మినట్టయితే దేవుని స్తుతించు. నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, వ్యాపార జీవితంలో, నీ బిడ్డల జీవితంలో యేసుక్రీస్తు శక్తిలో అటువంటి నెమ్మది నిమ్మడ నెరవేర్చబడినగాక. ఓ రాబాబా శ్యామాందర ప్రయోగిస్తాను. దేవుని వైపు తిరిగి చిన్న ప్రార్థన చేసి సహోదరా సహోదరి, చేయాల్సింది ఏమి లేదు. దేవుని వైపు తిరుగు, దేవుని వైపు తిరుగు. నీ ఆస్తి వైపు చూడకు, నీ ధనం వైపు చూడకు, అది దేవుని పాదాల దగ్గరికి వేసేసాయి. దేవుడి ఆశీర్వదిస్తాడు. ఇటు అనుభవంలోకి దేవుడిని నడిపించింది గాక. ప్రార్థన చేయి, ఇటు అనుభవం నడిపించాయని చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ స్తోత్రాలు. ఎట్టి అనుభవంలోకి మమ్మల్ని నడిపించని ఇస్సాక్ ఆ సంవత్సరం ఉందన్నవాడి విత్తనం వేసి నూరంతలు ఫలించాడు. యెహోవా అతను ఆశీర్వించాను కనుక అతడు గొప్పవాడైన వాక్యం. కనుక మీ ఆశీర్వాదం మా మీదకి రావాలి, మేము గొప్పవారం కావాలంటే ఈ రోజున ఆయన వాక్యమైన విత్తనం విత్తుకోవాలి, మిమ్మల్ని మా హృదయం విత్తుకోవాలి, మమ్మల్ని నీ శనిలో నీ మందిరంలో విత్తుకోవాలి. ఆశేరు గోత్రికురాలు పెనియేలు కుమార్తె అయిన నాయన, అయా హన్నా అనే ప్రవక్తికి నాయన 84 సంవత్సరాలు నీ శనిలో విత్తుకుంది, ఆశీర్వదించావు నాయన. మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రాలు. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడివి, ఎంతైనా నువ్వు కృప కలిగిన దేవుడివి, ఎంతైనా శక్తి కలిగిన దేవుడు నాయన. ఈరోజు మమ్మల్ని మేము ఇత్తుకోవటానికి సహాయం చేయండి. రక్షకుని లేపి వారిని ఆశీర్వదించి వారి దేశాన్ని నిమ్మడపరిచావు నాయన. అనేక సంవత్సరాలు వారిని సంతోషంతో గడిపావు. ఆ రీతిగా నాయన మా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమాలు ఉంచండి. ఎవరు ఈ ప్రార్థనలకి ఇస్తున్నారో వారి జీవితాన్ని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి వ్యాపారాన్ని ఆశీర్వదించండి, వారి ఉద్యోగాన్ని ఆశీర్వదించండి, వారి పిల్లల్ని ఆశీర్వదించి దీవించి సాకు వలె ఫలించే కొమ్మగా చేసి, ఈ సాకు వలె అభివృద్ధి కలుగు చేసి మహింపొందమని యేసుక్రీస్తు శక్తి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ తెలియదేను కృప సమాధానం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలంతో నడిపించును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. మీ గాడ్ బ్లెస్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వించింది గాక. ప్రైజ్ ద లార్డ్.